बीजेपी की हटाओ देश को बचाओ अने निदान तो सीपीआई आधारण लो एयरपोर्ट चेसना प्रजा चैतन्य यात्रा ఎల్లరెడ్డిపేట మండలానికి చేరుకుంది. శనివారం రోజున సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర ఎల్లరెడ్డిపేటకు చేరుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సిపిఐ నేతలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనేక ప్రైవేటీకరణ పనులను చేయడమే కాకుండా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ప్రవేశపెట్టి వాటిని వారి పొట్టగొడుతుందని సందర్భంగా దుయ్యబట్టారు. విభజన హామీలు అమలు చేయడంతో పాటు బీజేపీకి హడావో దేశకు బచావో అనే నినాదంతో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర శనివారం రోజున ఎల్లరెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకుంది. పల్లె పల్లెకు సిపిఐ కార్యక్రమంలో భాగంగా ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం నియంతృత్వ కార్పొరేట్ పెట్టుబడిదారులకు సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తూ సామాన్యుల పొట్టగొడుతుందని తెలిపారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీ కూడా అమలు చేయకుండా 9 సంవత్సరాలు గడిచిందని ఇప్పటి వరకు కూడా వాటిని అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంపై కక్ష ధోరణితో వ్యవహరిస్తుంది అని తెలిపారు. కార్యక్రమంలో పలువురు సిపిఐ కార్యకర్తలు నేతలు హాజరయ్యారు. ఇవాళ ఎందుకు బీజేపీ కటావో దేశకు బచావో అంటున్నాం అంటే ఈ 9 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. అలాగే మన ప్రజల హక్కులపైన దాడులు చేస్తూ ఉన్నారు. పేదలు మరింత పేదలుగా మారుతూ ఉన్నారు, ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతూ ఉన్నారు, ఎదిరిపోతూ ఉన్నారు. అంతేకాదు పౌర హక్కులపైన కూడా ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం అధికార పక్షం రెండు ఉంటాయి. అయితే ప్రతిపక్షం యొక్క గొంతులు నొక్కేస్తున్నటువంటి పరిస్థితులు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మాటలు ఏమిటి, ఆయన చేస్తున్నది ఏమిటి అని చూస్తే ఆయన అనేక మాటలు చెప్పాడు. నేను బీసీ వారిని ఛాయ వారిని అధికారులకు వస్తే నేను సమూలంగా వ్యవస్థను మార్చేస్తా, నల్ల డబ్బు ఇక్కడ దోసుకొని ఇతర దేశం దాచుకొని డబ్బు తెస్తా, ప్రతి కుటుంబానికి 15 లక్షలు వేస్తా ఖాతాల, నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, నేను తిరిగి ఎవరు తిరిగియను, ఇలాంటి అనేక మాటలు చెప్పాడు. ఆ తర్వాత 2015-16లో పెద్ద నోటు రద్దు చేసి పెనుభారం ఒప్పాడు. పెద్ద నోటు రద్దు అయితే ఎవరికి లాభం అయింది? ఇవాళ ఈ 2000 నోటే ఇప్పుడు కనపడే పరిస్థితి లేదంటే ఎక్కడ దాచుకున్నారు ఇవన్నీ, ఎవరి చేతిలో ఉన్నాయి అనేటువంటిది ప్రధానమైన ప్రశ్న. ఇంకోవైపున మరి ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ప్రమాదం టంచుల్లో కాదు, ప్రమాదంలో పడిపోయింది ప్రజాస్వామ్యం. అందుకని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద అందరూ మీరు ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వస్తూ ఉన్నారు, దాన్ని అమలు చేయండి. ఆయన అందరికీ ఓటాకు గెలిపించాడు. అలాగే అందరికీ సంబంధించి కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలకు అందరికీ అందాలా చెందాలని చెప్పాడు. గ్యారెడ్కి చాలామందికి ఇల్లు లేవు, విద్య అందుబాటు లేదు, వైద్యం అందుబాటు లేదు, కార్పొరేట్ ప్రైవేట్ అయిపోయింది, ఇలా అన్నీ మరి కార్పొరేట్ వ్యవస్థలు అయిపోయినాయి. తర్వాత మనం చూస్తే ఆఖరికి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈయన అమ్మేస్తూ ఉన్నాడు. గతంలో ఇంత ఎవరు సాహసించలేదు. గత ప్రభుత్వాల కాలంలో మొత్తం మీద ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని అంటే పబ్లిక్ సెక్టార్ని కాపాడుతూ వచ్చాను. బ్యాంకులను కూడా ప్రైవేట్ బ్యాంకులను 75లో ఇందిరాగాంధీ అప్పుడు జాతీయకరణ చేసింది, రాజభవనం రద్దు చేసింది. కానీ ఈయన వీళ్ళు మాత్రం అప్రకటితే ఎమర్జెన్సీ ప్రకటించి అంటే ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అప్రకటితంగా అంటే మరి ఇదే ఆ ఎమర్జెన్సీని ప్రకటించకుండా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ గొంతులు నొక్కుతూ ఈడీ ఐటీ అలాగే సిబిఐ కేసులు పెడుతూ భయభ్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజున మనం చెప్తా ఉన్నాం, ఈరోజు మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను, ఇలా మన హక్కులకే భంగం కలిగే పరిస్థితి ఏర్పడ్డది. అలాగే ధరలు పెంచేసి పెట్రోల్ ధరలు, సిలిండర్ ధర, గ్యాస్ సిలిండర్ ధర డబుల్గా పెంచేశారు. అంతేకాదు ఇవాళ నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. పేదవాడు బతికే రోజు లేకుండా అయిపోయింది, బతుకుదేరు లేకుండా అయిపోయింది. అందుకనే ఇలాంటి సమస్యలపైన ఎక్కువైపున మనువాద సిద్ధాంతాన్ని మన సంస్కృతిని అమలు చేసే ప్రక్రియ పూడుకుంటూ ఉన్నారు. అందుకని మనం చెప్తా ఉన్నాం, మీ ఆటలు సాగవు. ఏదైనా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఇంకా మరి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తామంటే సహించేది లేదు. అందుకనే మేము వామపక్షాలు
అలాగే లౌకిక ప్రజాతంత్ర శక్తులు అన్ని కూడా ఏకమవుతాయి 2024 లో బీజేపీకి మరి గుణపాఠం చెప్పేందుకు బుద్ధి చెప్పేందుకు సీరియస్ గానే మరి మేమంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చి బీజేపీని ఓడించండి దేశాన్ని రక్షించే నిదర్శనంతో ముందుకు పోతాం అందుకనే సిపిఐ అటు వైపు సంకనం కట్టుకుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ ప్రదేరంగా తెలియపరుస్తున్నాను మరొక వైపున మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు ఇవాల మనకు రేషన్ కార్డులు అందరికీ లేవు అంతే కాదు మన 57 నిండులకు అందరికీ ఆసరా పెన్షన్ ఇస్తారని కేసీఆర్ ఇవ్వలేదు అలాగే మరి 3016 రూపాయలు నిరుద్యోగ యువకులకు ఇంటర్మీడియట్ చదువుకుంటే చాలు అని సేకరించి నిరుద్యోగ భృతి స్థానం అది కూడా ఇవ్వలేదు ఇలాంటి అనేకమైనటువంటి ధరణి పోర్టల్ లోసుకులు ఉన్నాయి సర్వే నెంబర్ ద్వారా సమగ్ర సర్వే అనే రెవెన్యూ చట్టం పాస్ అయినా అమలు కావట్లేదు అలాగే పేదవాళ్ళ బతులు చిరిగిపోతున్నాయి మరి ధరణి పోర్టల్ తిరిగి తిరిగి రైతులు ఆత్మహత్య చేసుకుని దుస్థితికి వస్తూ ఉన్నారు ఇలాంటి సమస్యలపైన కూడా మేము ఇప్పుడు మండల కేంద్రాలు తిరిగి ప్రజల్ని చైతన్యపరిచి మా వారిని వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ తర్వాత పల్లె పల్లెకు తిరుగుతాం ప్రజల వద్దకు పోతాం ప్రజల నుంచి